Hello friends, welcome back again to my channel Sri Atvika Creations. So, manam last video cheppunattu ee roju manam Murudeshswar to Udupi tour andi. So idi Murudeshswar command. So exactly in opposite manaki bus stop untundi. So ee bus stop nunche manaki Udupi Mangalore buses vastayandi. So Murudeshswar to Udupi manaki two stops andi. So Bakthal and Kundapur. And the distance vachesi 2.5 hours and the kilometers vachesi 104 kilometers only. So ticket price 130 per head and mee road chuste madana chaala neat ga untunnayandi and chuttu kobbar thotalo chaala baaguntundi road matramo excellent road asalu and moreover meeru konja dooram vellaka total ocean cover avutundandi so అది బీచ్ మరవాంతే బీచ్ అది మీకు ఈ వీడియోలో కనబడుతుంది సో చూస్తున్నారు కదా రోడ్ మాత్రం చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ రోడ్ ఎక్సలెంట్ వ్యూ సో ఇది మరవాంతే బీచ్ అండి ఇది బక్తల్ దాటిన తర్వాత మనకు వస్తుంది సో మురుడేశ్వర్ నుంచి ఎగ్జాక్ట్గా 54 కిలోమీటర్స్ అండ్ ఇది టాప్ వ్యూ అండి మీరు టాప్ వ్యూ నుంచి చూస్తే బీచ్ ఇలా ఉంటుంది సో వన్ ఒక సైడ్ వచ్చేసి ఓషన్ ఇంకో సైడ్ వచ్చేసి రివర్ ఉంటుందండి ఇది సో మీరు చూస్తున్నారు కదా ఎక్సలెంట్ ఉంటుందండి అసలు ఇది సో వాటర్ మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటాయండి ఈ బీచ్లో సో ఇన్ కేస్ మీరు ఇక్కడ ఆగి మీరు వీడియో కానీ ఫోటో కానీ తీసుకుంటే మీరు డ్రోన్ షార్ట్స్ తీస్తే మాత్రం చాలా ఎక్సలెంట్గా వస్తుంది చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి ఇది ఈ రోడ్ మాత్రం సో మీరు చేస్తున్నంత ట్రావెలింగ్ చేస్తున్నంతసేపు 2.5 hours మీకు ఎక్కడా బోర్ కొట్టదండి మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ట్రావెల్ మాత్రం సో నేను ఎక్కింది మాత్రం నార్త్ వెస్ట్ కర్ణాటక ఆర్టీసీ బస్సెస్ అండి సో మురుడేశ్వర్ నుంచి మనకి ఎన్ నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి అప్ టు మంగళూరు వరకు సో మంగళూరు అంటే మనకి ఉడిపి టచ్ అవుతుంది ఉడిపి తర్వాత మంగళూరు అండి సో వన్స్ మనం బక్తల్ దాటిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కుండాపుర సో మీరు రీసెంట్గా కాంతారా మూవీ చూస్తుంటే మాత్రం అందులో మనము ఇది చూసాం కదా భూతకుల కళాకారుల విన్యాసాలు సో మన గోకర్ణ నుంచి మంగళూరు వరకు సో మనకి చాలా కనబడతారండి అలాంటి కళాకారులు ఇక్కడ ఇదే స్ట్రెచ్లో సో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ కళాకారులు మాత్రం మీకు కనబడుతుంటారు మన ఈ వీడియోలో కూడా వాళ్ళు కనబడతారు బట్ చూడండి చూడండి ఇది ఎక్సలెంట్ వ్యూ అండి ఇది మనము ఓషన్ దాటిన తర్వాత నెక్స్ట్ ఇది సో మనకి ఉడిపి వారికి ఇలానే ఉంటుందండి అండ్ ఇన్ కేస్ మీరు హైదరాబాద్ నుంచి వస్తే కనుక మీరు డైరెక్ట్ ఉడిపిలో దిగొచ్చండి సేమ్ ఇదే రూట్ అండి వయా మురుడేశ్వరే సో ఈ బస్ స్టాండ్ వచ్చేసి కుండాపుర బస్ స్టాండ్ సో కుండాపుర దాటిన తర్వాత ఇంకా ఫైనల్గా ఉడిపి అండి సో ఇదండి కాంతారావి ఫైనలీ మనం ఉడిపి బస్ స్టాండ్కి వచ్చేసామండి ఇది ఉడిపి బస్ స్టాండ్ ఇది ఓల్డ్ బస్ స్టాండ్ సో ఉడిపిలో ఏంటంటే మన సిటీ బస్సెస్ అన్నీ ప్రైవేట్ వెహికల్స్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ సిటీ వెహికల్స్ అండి సో సిటీలో తిరగడానికి వెహికల్స్ ఇవి సో ఇక్కడ ఆర్టీసీ బస్సెస్ అంటూ ఏముండవు సో అన్నీ ప్రైవేట్ బస్సెసే సో మీరు ఇక్కడ ఐదర్ ప్రైవేట్ బస్సెస్ ఆర్ ఆటోస్ చూస్ చేసుకోవచ్చు ఆటోస్ మాత్రం మీటర్ రీడింగ్ అండి అండ్ ఈ సిటీ బస్సెస్ మాత్రం రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి సో మినిమం 10 rupees అండి ఇది
సిటీ బస్సెస్ మాత్రం. సో లేదు మీరు ఆటోలో అంటే మీకు చాలా ఖర్చు అవుతుంది కానీ మేము అలా వెళ్ళలేము అనుకుంటే మనకి ఉడిపిలో బైక్ రెంటల్స్ ఉంటాయి, సో మీరు అది ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం నేను బుక్ చేసుకున్న హోటల్ రూమ్కి వెళ్దాము. సో నేను బుక్ చేసుకున్న రూమ్ వచ్చేసి రుక్మిణి రెసిడెన్సీ అండి హోటల్. ఇది మన ఓల్డ్ బస్టాండ్ నుంచి 500 meters దూరంలో ఉంది. ఇది చాలా ఓల్డ్ హోటల్ అండి ఇది, బట్ లోపల మాత్రం చాలా బాగుంటుంది. ఇది రీసెంట్గా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేశారు. ఇది చూసారా చాలా బాగుంది, ఇది రీమోడలింగ్ చేశారు అంతా. సో మనకి హాట్ వాటర్ టైమింగ్ వచ్చేసి 6 PM to 10 AM. సో ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 10 AM వరకు వాటర్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ నాకు ఈ రూమ్ వచ్చేసి 1600 పడిందండి. సో ఇది ఇది వచ్చేసి ఏసీ ఎగ్జిక్యూటివ్ రూమ్. అండ్ రూమ్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేశారు అండ్ వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. సో ఇది చెప్పాలంటే బడ్జెట్ ఫ్రెండ్లీ రూమ్ అండి ఇది. సో నేను ఈ రూమ్ వచ్చేసి మీకు మై ట్రిప్లో బుక్ చేశాను. రూమ్ అయితే చాలా కన్వీనియంట్గా చాలా బాగుందండి ఇది మీరు చూస్తుంటే కనుక. సో వీళ్ళు వచ్చేసి మనకి 2 towels అండ్ 2 soaps ఇచ్చేస్తారు, 2 soaps ఇచ్చారు. రూమ్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి, అందులో మాత్రం ఏ డౌట్ లేదు. సో మనకి ఈ రూమ్ నుంచే శ్రీకృష్ణ టెంపుల్ కూడా చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి, జస్ట్ 500 meters దూరంలోనే ఉంటుంది శ్రీకృష్ణ టెంపుల్. సో అండ్ ఉడిపిలో మీరు చూడాల్సిన ప్లేసెస్ ఇంకా ఏంటంటే బీచెస్ అండి, బీచెస్కి చాలా ఫేమస్. సో ఇన్ కేస్ మీరు బీచెస్కి వెళ్ళాలంటే మాత్రం మీరు ఇదర్ బస్సులో సిటీ బస్సులో కానీ ఆటోలో కానీ వెళ్ళొచ్చు, బట్ మీరు ఆటోలో వెళ్తే మాత్రం మీకు కాస్ట్ అయితే చాలా పడుతుంది. సో బస్సులో వెళ్తే మాత్రం మీరు బస్సెస్ చేంజ్ చేయాల్సి వస్తుంది, అంటే ఎండ్ వరకు ఉండవు, బీచ్ మీకు బీచ్ ఎండ్ పాయింట్ వరకు అయితే ఉండవు. సో బెటర్ ఏంటంటే మీరు ఒకసారి ఉడిపికి వచ్చాక మీరు రెంటల్ బైక్ తీసుకోవడం బెటర్ అండి. సో ఉడిపి నుంచి మణిపాల్ ఉంటుందండి. సో అందరికీ తెలిసిన మణిపాల్ యూనివర్సిటీ చాలా ఫేమస్ యూనివర్సిటీ. సో ఆ మణిపాల్ యూనివర్సిటీ దగ్గర మనకి బైక్ రెంటల్ సర్వీసెస్ చాలా ఉంటాయి. సో మీరు అక్కడ బైక్ హైర్ చేసుకోవచ్చు. సో హైర్ చేసుకోవడానికి మనకి మ్యాండేటరీగా ఒరిజినల్ లైసెన్స్ అండ్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ కావాలండి. సో అవి లేకుంటే మాత్రం వాళ్ళు బైక్ అయితే మనకి ఇవ్వరు. సో అది మాత్రం మ్యాండేటరీ. సో మీరు 1 day తీసుకుంటారా 2 days తీసుకుంటారా డిపెండ్స్ ఆన్ యువర్ అండి. సో ఇదండి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి బైక్ రెంటల్ తీసుకోవడం బెటరు మనకి లోకల్గా తిరగడానికి. ఎందుకంటే కొన్ని బీచెస్ వచ్చేసి 20 kilometers, ఇంకో బీచ్ వచ్చేసి 15 kilometers, ఇంకో బీచ్ 7 kilometers అండి. సో ఫ్రెండ్స్ ఇదండి మన ఉడిపి ట్రిప్ ఫ్రమ్ మురుడేశ్వర్ నుంచి. సో రేపటి నుంచి మనము ఉడిపి బీచెస్ అండ్ శ్రీకృష్ణ టెంపుల్ కవర్ చేద్దాం. అప్పటివరకు బాయ్.